పాలకుల మెడలు వంచేందుకు బ్యాలెట్ పోర్ను ఎంచుకున్న నిజామాబాద్ జిల్లా పసుపు ఎర్రజున్న రైతులు భారీగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తామని అంటున్న రైతులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యంటూ వారికి వ్యతిరేకంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేసిన రైతులు ప్రచార కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో ఆర్మూరు మండలం ఒక ఫంక్షన్ల వేదికగా తమ ఎన్నికల కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. అయితే దీంతో మాత్రం మాట్లాడడానికి పసుపు ఎర్రజున్న రైతులు వీరు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి, ఎన్నికల ఇప్పుడు నామినేషన్లు మూసాయి, భారీ ఎత్తున నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు, ఇప్పుడు ప్రచారం ఒక ఘట్టం మొదలవుతుంది, ఏ విధంగా ప్రచారం ముందుకెళ్తున్నారు? నా పేరు గాదపేల రమేష్, పడిగేలు గ్రామము. నేను ఎంపీగా నామినేషన్ వేయడం జరిగినది. ఈరోజు ఇక్కడ ఆర్మూర్లో సమావేశం జరిగిన విషయాలు ఏమిటంటే, మేము ఒక 175 మంది నామినేషన్ వేసినాం. ఈ 175 మంది నామినేషన్ వేసినాం కాబట్టి ప్రతి గ్రామంలో తిరిగి రైతులను చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్క రైతు ఓటు రైతులకు ఓటు వేసే విధంగా కృషి చేయాలని తీర్మానించడం జరిగినది. ఈ ప్రతి గ్రామానికి గ్రామానికి వాడవాడకు తిరిగి ఏ రాజకీయ పార్టీకి ఓటేయకుండా ఈ రైతుల పక్షాన నామినేషన్లు వేసిన రైతులకు ఓటేయాలని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రచారం నిర్వహించాలని తీర్మానించడం జరిగినది. ప్రధానంగా మొన్న బీజేపీ బహిరంగ సభ ఆర్మూర్ వేదికగా మాట్లాడుతూ పసుపు ఓటు కూడా ఏర్పాటు చేస్తాము, మన తమ ఎన్నికల మేనిఫెస్టో కూడా పెడుతున్నామని కూడా చెప్పి హామీ ఇచ్చారు కదా, మీరు నమ్ముతున్నారు? ఈ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి బోర్డు ఏర్పాటు చేస్తాము, మా బోనస్ ఇస్తామని కవిత గారు అంటుండ్రు, బోర్డు ఏర్పాటు చేద్దామని అరవింద్ అంటుండ్రు. ఇన్ని రోజులు ఏం చేశారు వీళ్ళంతా? ఇప్పుడు రైతులు నామినేషన్లు వేసి బరిలో దిగిన అంటున్నారు. మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వకుండా మా రైతుల ఓట్లు రైతులకు వేసుకోవాలని తీర్మానించడం జరిగినది. ఏ రాజకీయ పార్టీకి తలగొకుండా ఈ సమస్యను దేశవ్యాప్తంగా దృష్టికి వెళ్ళినది కాబట్టి ఈ ఓటింగ్లో పాల్గొని ఓట్లు వేసుకున్నప్పుడే ఈ ఉద్యమానికి మంచి జరుగుతుందని మేము కోరుతున్నాం. మీరు చెప్పిన ప్రధానంగా ఏ మేనిఫెస్టో ముందు ఎన్నికల ముందుకెళ్తున్నారు? ప్రధానంగా 4 నెలల నుంచి పసుపుకు మద్దతు ధర కావాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, ఎర్రజొన్నలకు 3500 మద్దతు ధర కావాలని, మరి మా ప్రాంతంలో ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, మాకు రైతులకు 2 నెలల నుంచి పోరాటం చేస్తుంటే, మరి ఆందోళన చేస్తుంటే, ఇదివరకు కూడా మరి ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా దిగిరాక, మరి స్పష్టమైన హామీ ఇవ్వక గత ఎలక్షన్లో ఎన్నో వాగ్దానాలు చేసి మేము పసుపు కొంటాం, ఎర్రజొన్న కొంటాం, ఉల్లి కొంటాం, మెల్లి కొంటాం అని చెప్పేసి వాగ్దానాలు చేసినారు. మరి ఏర్పాటు చేయకుంటే మేము ఓట్లు కూడా అడగమని చెప్పేసి అన్నారు. ఈరోజు ఓట్లు అడుగుతున్నారు. మరి అదేవిధంగా దానికి నిరసనగా మాకు న్యాయం చేయాలని, న్యాయం కావాలని పార్లమెంటు వేదికగా ఎంపీ ఎలక్షన్లో పాల్గొని మా రైతులను వినూత్న రీతిలో మేము పోటీ చేసి మా రైతులకు మద్దతు తెలిపి మరి రైతులనే ముందుకు తీసుకెళ్లి ప్రచారం చేసుకుంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలు కూడా తమ ఇటు పసుపు ఎర్రజొన్న రైతులని ఆదుకుంటని చెప్పి ప్రచారం ముందుకెళ్తున్నట్టు అయితే, గత 5 కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తమ ఇటు ఎన్నికల సమయంలో ఇటు పసుపు ఎర్రజొన్న రైతులను మభ్య పెట్టేందుకే తమ ప్రచారం మొదలుపెట్టారని చెప్పి ఏ ఒక్క పార్టీ తమను ఆదుకోలేదని చెప్పి, ముఖ్యంగా అందుకే మేము ఈ భారీ ఎత్తున ఎగ్జాంపుల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిల్చున్నామని చెప్పి భారీ అయితే ముఖ్యంగా ఇక్కడ రైతులంతా కలిసి బస్సు యాత్ర చేపట్టి ఇటు ప్రజల వద్దకు వెళ్తామని చెప్పి వీరు చెప్తున్నారు. కిమన్ శ్రీధర్తో నవీన్ భారత్ టుడే, నిజామాబాద్.